నేనైతే ఒక ట్రిక్ చెప్దాం అనుకున్నా ఈరోజు, అంటే ఎప్పుడో చెప్దాం అనుకున్నా కానీ దాన్ని చెప్పాల్సిన అవసరం రాలేదు. దానికి యూజ్ అంటే నార్మల్గా అది అటాక్లో ఉంటుంది, అంటే అటాక్ తొందరగా అయిపోతుంది అది వాడితే. సరే ఎట్లా అని చూపిస్తా. మీరందరూ క్లాన్గా మారుతున్నారు, మా క్లాన్లో అయితే 30 అండి, ఇంకా 20కే కావాలనుకుంటా. నేను కూడా కంప్లీట్ చేయలేదు. ట్రిక్ ఏంటంటే చూపిస్తా ఇప్పుడు. ఇప్పుడు మీరు కొన్నిటిగా యూస్ అవుతుంది, మీరు ఫుల్గా వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. డిస్ట్రాయ్ 30 బిల్డింగ్స్ ఇన్ వర్సెస్ బ్యాటిల్ అని ఉంది కదా, మీకు ఒకసారి చూపించిన తర్వాత అర్థమవుతుంది. అటాక్ తొందరగా అయిపోతుంది అంటే మీరు ట్రూప్స్ని వదిలేసి మళ్ళీ బయటకు వచ్చేయచ్చు. అది అటాక్ అయితే 100% అది ఎంత ఎంత అయితే అంత అవుతుంది. అది కొంత ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా, అదే ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది. కాకపోతే దానికి కొన్ని ట్రూప్సే యూజ్, అంటే మనం ఏం చేయకపోయినా కానీ ఆటోమేటిక్గా అవి అటాక్ చేసుకుని వెళ్తాయి కదా, అలాంటి ట్రూప్స్ అయితేనే ఈ ట్రిక్ బెటర్. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా ట్రిక్ని. సరే చూపిస్తా. ఇప్పుడు ఇలా అన్నిటిని వదిలేసినారు కదా, వదిలేసిన తర్వాత మొబైల్ డేటా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇందాక ఎంత 10% 1% కూడా కాలేదు కదా, 100% అయిపోయింది చూసారా. అంటే మీకు కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇంకా అది అయిపోయింది, మీరు చూసే ఉంటారు అనుకుంటా. అదైతే అయిపోయింది, మీరు 5 సెకండ్స్లోనే కంప్లీట్ చేసేవచ్చు క్లాన్ గేమ్స్ ఏదైనా కానీ. ఇది క్లాన్ గేమ్స్కి పనికొస్తుంది. కాకపోతే అవతలడు ఇంకా అటాక్ చేయలేదు, మనమైతే ట్రూప్స్ విన్ అయిపోయాం. అవతలడు ఇంకా అటాక్ చేయలేదు, మనమైతే అటాక్ చేసాం. ఇది 2 బేస్లో వర్క్ అవుతుంది, బిల్డర్ బేస్లో ఇంకా మెయిన్ మెయిన్ విలేజ్లో, 2 విలేజ్లోనూ వర్క్ అవుతుంది. 2 సార్లు వచ్చింది అది. ఇంకా ఏదైనా ఉందా బిల్డర్ బేస్ది? కలెక్ట్ 3x స్టార్స్ ఫ్రమ్ 60 సెకండ్స్. ఇది అవ్వదు, 120 అది ఫుల్ టైమే కౌంట్ అవుతుంది. ఇంకేదైనా ఉంటే వర్సెస్ బ్యాటిల్స్. వర్సెస్ బ్యాటిల్స్ ఇంకోటి చూపిద్దాం అనుకున్నా, ఉన్నాయి మల్టీప్లేయర్ బ్యాటిల్స్ ఉన్నాయి. ఓకే దీంట్లో ఇది చూపిస్తా. దీంట్లో అంటే చేయలేం, ఎందుకంటే ట్రూప్స్ మనం స్పెల్స్ అవన్నీ వేయాలి కదా. అటాక్ ఇట్లా క్లోజ్ అయిపోతే మళ్ళీ మనం అది వేయడం కావద్దు కదా. అదే అందులో అయితే ఒకసారి ఆ ట్రూప్స్ని అన్నీ వదిలేస్తే, ఆ ప్యాకర్స్ని వదిలేసి అవే చేసుకొని వెళ్ళిపోతాయి కాబట్టి అయిపోతుంది. ఇందులో అయితే కొంచెం కష్టం అయినా చూపిస్తాను ఇందులో కూడా ఆ ట్రిక్ ఎట్లా చేయాలని. 5000 డార్క్ కలెక్ట్ చేయమనింది కదా. ఎలక్ట్రో డ్రాగన్ అయితే పనికొస్తుందేమో, ఎందుకంటే ఎలక్ట్రో డ్రాగన్ వదిలేస్తే ఆటోమేటిక్గా అదే అటాక్ చేసుకుని వెళ్ళిపోతుంది కదా. మీకు అర్థమైందని అనుకుంటున్నా ట్రిక్, అంటే ఏం లేదు. మీరు ఆ ట్రూప్స్ని అన్నీ వదిలేసి మొబైల్ డేటా ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తే మీకు అటాక్ అయితే 100 అయిపోతుంది, అది కంప్లీట్ అయిపోతుంది. ఎంతవరకు ఆ ట్రూప్స్ అటాక్ చేసుకుని వెళ్తే అంతవరకు కంప్లీట్ అయిపోతుంది, మీకు టైం మిగులుతుంది. ఈ గ్యాప్లో మీరు వేరే ఏదైనా చేసుకోవచ్చు కదా అని అంతే ట్రిక్ ఉద్దేశం. ఈ క్లాన్ గేమ్స్ కూడా కొంచెం తొందరగా కంప్లీట్ చేయొచ్చు. అక్కడ వర్సెస్ బ్యాటిల్స్లో ఒక అటాక్ చేసి మళ్ళీ ఇందులో చేయొచ్చు కదా అంతే. ఇందులో అయితే 7K డార్క్ ఉంది ఏమో. నేనైతే ఆ డార్క్ అంతా కలెక్ట్ అయిపోయిన తర్వాత అటాక్ ఏం చేస్తా మీకే అర్థమవుతుంది. ఎన్ చేసేటప్పుడు పర్సంటేజ్ మళ్ళా ఏదో పిచ్చి స్ట్రాటజీ, మీరేం ట్రై చేయకండి. ఏదో కొత్తగా ట్రై చేద్దాం అని ఎప్పుడు ఎయిర్ అటాకే చేస్తుండే, కొత్తగా ఏదైనా ట్రై చేద్దామని చేస్తుంది అంతే. బాగానే ఉంది ఇది కూడా, కాకపోతే సూపర్ వాల్ బ్రేకర్ కావాలి. బై మిస్టేక్లో వచ్చేసిన గ్రాండ్ వార్డెన్ అబిలిటీ ఇది. అయితే 3 స్టార్ అయిపోతుంది, లేకపోతే పోతుంది, నమ్మలేం. ట్రూప్స్ని కరెక్ట్గా వదిలితే పర్లేదు.
బ్యాట్ స్పెల్ కూడా తీసుకున్నా, ఇప్పుడు బ్యాకప్కి పనికి వస్తుందని. అసైన్మెంట్ చూసేస్తా. అరే ట్రిక్ చూపిద్దాం అనుకున్నా కదా. ఓకే ఇప్పుడైతే పర్సంటేజ్ 53 ఉంది కదా, చూడండి 56 అయింది అటాక్ ఎండ్ అయ్యేసరికి. నేను అటాక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా ట్రిక్. ఓకే అది 56 ఉండే ఎండ్ చేసేసరికి ఇప్పుడు 83 అయింది అండి. కంప్లీట్ అటాక్ అయితే అయిపోతుంది. ఇదే ట్రిక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఒకవేళ అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి, మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏం లేదు, మీరు అటాక్ చేసి ట్రూప్స్ అన్ని వదిలేసి మొబైల్ డేటా ఆన్ చేసి ఆఫ్ చేస్తే మీకు అటాక్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. కొంచెం టైం మిగులుతుంది, అంతే. బిల్డర్ బేస్ ఇంకేమైనా ఉంటే చూపిస్తా, లేకపోతే లేదు. ఓకే మళ్ళీ ఇదే వచ్చింది, చూపిస్తాను చూడండి. మళ్ళీ 30 బిల్డింగ్స్ వచ్చింది అటాక్ కొత్త. ఇప్పుడు చూడండి 0.3% ఎంత ఉంది కదా. మొబైల్ డేటా ఆన్ చేసి ఆన్ చేస్తే కొన్నిసార్లు మళ్ళీ రీలోడ్ అడుగుతుంది సెకండ్ టైం కూడా. ఇలా రీలోడ్ ఇంకోసారి కూడా అడుగుతుంది కొంచెం తొందర చేసేస్తే. 100% అయిపోయింది చూసారు అక్కడ, అది కూడా కంప్లీట్ అయిపోయింటుంది మీరు చూడండి. ఇంకో ఇదే ట్రిక్ ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఓకే వెళ్ళేటప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఏమైనా కామెంట్ చేయండి. కొంచెం సపోర్ట్ కొంచెం అది వస్తుంది, దాని పేరు ఏం పేరు రావట్లేదు. ఇంట్రెస్ట్ వస్తుంది వీడియోస్ చేయడానికి, కామెంట్లు ఏమైనా చేయండి. క్లాన్లో జాయిన్ అంటే మెసేజ్ చేయండి, నేను ఏదైనా ఆఫ్లైన్ ప్లేయర్స్ ఉంటే తీసేసి మిమ్మల్ని ఆడ్ చేస్తాను. ఇంకా అంతే.